నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు టారో కార్డ్ రీడర్, అలాగే క్రిస్టల్ హీలర్ శ్రీజ తోట గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మనకి ఒక సామెత ఉంది, ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని కదా, ఇల్లాలని చూడాలి అని చెప్పి ఆ సామెత ఉంది. అది నిజం కూడా. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ పీస్ ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో అయితే ఇంటిని శుభ్రపరచుకోవడం అనేది ఒక పెద్ద టాస్కే. సండేస్ వస్తేనో లేకపోతే సాటర్డేస్ వస్తేనో క్లీన్ చేసుకుంటున్నారు. బట్ కరోనా మాత్రం మంచి బుద్ధి చెప్పింది. అవును, కరోనా వచ్చిన తర్వాత చాలా మంచి విషయాలే జరిగాయి. చాలా మంది ప్రాణాలు నెగిటివ్ ఉంది, మంచి విషయాలే జరుగుతున్నాయి. సూక్ష్మంలో మోక్షం గురించి మాట్లాడుకుంటే కొంచెం శుభ్రత అయితే వచ్చింది. కరోనా పోయింది, ఆ శుభ్రత కూడా పోయింది కొంతమందికి, అందరికి కాదు. సో మన ఎదుగుదలకి, మన జీవితంలో మన ఎదుగుదలకి శుభ్రత, ఇంట్లో శుభ్రత ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది, ఎంత ప్రభావితం చూపిస్తుంది చెప్తారా? డెఫినెట్ గా పద్మిని, ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా ఒక బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు మనం ఉండగలమా దగ్గరలో? మనమే ఉండలేనప్పుడు అక్కడికి పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది, లక్ష్మి ఎలా వస్తుంది? రానే రాదు. సో ఫస్ట్ మీ లైఫ్ లో మీ గ్రోత్ స్టార్ట్ అవ్వాలంటే ఇల్లు బాగుండాలి. లైక్ ఇల్లు బాగుండాలి అంటే మంచి టైల్స్ ఉండాలి, అది కాదు, కాస్ట్లీ కర్టెన్స్ ఉండాలి, ఇట్లా కాదు. ఇల్లు బాగుండాలి అంటే ఇల్లు చిందరవందరగా లేకుండా ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్ గా, ప్రతి కార్నర్ కూడా బ్యూటిఫుల్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే బూజులు లేకుండా, పెయింట్స్, అవి చాలా మంది ఇళ్లలో పెచ్చులు ఊడిపోయి ఉంటాయి, పెయింట్స్ అంతా కూడా పోయి ఉంటాయి. కొంతమంది విండోస్ కూడా ఓపెన్ చేయరు పద్మిని, విండోస్ ఓపెన్ చేయరు, ఆ కర్టెన్స్ చూస్తే బూజులు కూడా పట్టుంటాయి. కనీసం అక్కడ ఒక నిమిషం కూడా నిలబడాలనిపించదు మనకే. సో అలాంటప్పుడు పాజిటివ్ వైబ్స్ ఎలా వస్తాయి, ఎనర్జీస్ ఎలా వస్తాయి, రావు కదా. సో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్లో, ఎయిర్ ఫ్లో వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. చాలా మంది విండోస్ ఓపెన్ చేయరు, మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేయరు చాలా మంది, అది మంచిది కాదు. కనీసం మార్నింగ్ టైంలో 2 అవర్స్ అయినా మనం మెయిన్ డోర్ ఓపెన్ ఉండాలి. మన విండోస్ మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు ఈవినింగ్ కనీసం 5 వరకు ఓపెన్ ఉండాలి. అప్పుడే మీ ఇంట్లో ఉన్న ఎనర్జీస్ అన్ని బయటకు వెళ్ళి మీకు కొత్త ఎనర్జీస్ అనేవి లోపలికి వస్తాయి. సో ఇవి ఫాలో చేస్తూ ఉండాలి. అలాగే పద్మిని, చాలా మంది వాల్స్ కి చాలా డార్క్ కలర్స్ యూస్ చేస్తారు వాళ్ళ వాళ్ళ టేస్ట్, వాళ్ళ టేస్ట్ కి బట్టి. సో అది వాళ్ళ పర్సనల్ చాయిస్, మనం తప్పు పట్టలేము. కానీ మీ లైఫ్ లో మీకు మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే ఎప్పుడు కూడా ఇల్లు బ్రైట్ గా ఉండాలి. బ్రైట్ గా ఉండాలి కాబట్టి బ్రైట్ కలర్ యూస్ చేయాలని కాదు, ఎప్పుడు కూడా వైట్ అండ్ వైట్ లో కర్టెన్స్ కానీ, మనం వాడే కర్టెన్స్ మంచి లైట్ కలర్స్, లైట్ కలర్స్ లో ఉండడం, వాల్స్ లైట్ కలర్స్ లో ఉండడం వల్ల ఏంటంటే ఆ ఎనర్జీస్ పెరుగుతాయి అన్నమాట. మీకు డార్క్ కలర్స్ అనేవి మనం ఓకే క్లాత్స్ వేసుకుంటాం చాలా మంది, బట్ కొంతమంది ఇళ్లలో ఇవాళ రేపు ఏం చూస్తున్నామంటే అండి, 4 గోడలు ఉంటే ఒక గోడకి డార్క్ కలర్ ఉంటుంది, ఒక వైట్ లేకపోతే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటారు. అలా కూడా కరెక్ట్ కాదా? లేదు, కరెక్ట్ కాదు. మీకు ఎంత మంచి లైట్ కలర్స్, బ్రైట్ కలర్స్, అలాగే కర్టెన్స్ తో సహా మీరు మంచి లైట్ కలర్స్ యూస్ చేస్తే, మీరు ఎప్పుడైనా చూడండి సడన్ గా ఒక డార్క్ కలర్ వైపు చూసినప్పుడు, సడన్ గా ఒక మంచి పీస్ఫుల్ కలర్ వైపు చూసినప్పుడు ఎంత మైండ్ డిఫరెన్స్ ఉంటుందో. మన మైండ్ కోసమనే కాదు, ఎనర్జీస్ కూడా లైట్ కలర్స్ కి చాలా అట్రాక్ట్ అవుతాయి. అలాగే బెడ్ మీద ఇష్టం వచ్చినట్టు బట్టలు పాడేయడం, లేకపోతే చాలా మంది బెడ్ ని ఒక స్టోరేజ్ గా యూజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే పక్కన చైర్ పెట్టేసి దాని నిండా బట్టలు వేయడం, అలా కూడా మంచిది కాదు. ఎప్పుడు కూడా మన హౌస్ సరౌండింగ్స్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉండాలి, చాలా బాగుండాలి కూడా. సో డార్క్ కలర్స్ అనేది వాళ్ళ చాయిస్, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ బ్రైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్, వైట్ అండ్ వైట్ లో కానీ, లైట్ క్రీమ్ కలర్స్ లో కానీ, వాల్స్ అనేవి ఆ కలర్ లో ఉంటే ఎక్కువ ఎనర్జీస్, పాజిటివ్ వైబ్స్ కానీ, మీకు ఏదైతే మనీ ఇంటెన్షన్స్ ఉన్నాయో అవి ముందుకు వెళ్తాయి అన్నమాట. సెటిల్ గా ఉండాలి, సెటిల్డ్ గా, స్మూత్ గా వెళ్తాయి మ్యూచువల్ గా. అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా చాలా మంది పట్టించుకోరు, చెప్పులు మెయిన్ డోర్ కి ఎదురుగానే పెట్టేస్తారా, షూస్ కానీ, బయట నుంచి వచ్చిన తీసిన సాంగ్స్ కానీ అన్ని అట్లనే అక్కడే చిందరవందరగా పడేస్తారు, అది కూడా మంచిది కాదు. మీ మెయిన్ డోర్ ఎప్పుడు చాలా అందంగా ఉండాలి, బాగుండాలి. మీ కార్నర్స్, మెయిన్ డోర్ కార్నర్స్ కానీ, ఇంటికి ఎంట్రన్ అవుతున్నప్పుడు ఆ కార్నర్స్ కానీ చాలా బాగుండాలి. ఎక్కువ యెల్లో కలర్స్ ఫ్లవర్స్ ఎంట్రన్స్ దగ్గర పెట్టడం, వైట్ కలర్స్ ఫ్లవర్స్ పెట్టడం చాలా మంచిది అన్నమాట. జస్ట్ ఒక గ్లాస్ బౌల్ లో వాటర్ వేసి పెట్టినా, ఆర్ ఎనీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది, దానిలో వాటర్ పోసి యెల్లో కలర్ ఫ్లవర్స్ ఆర్ వైట్ కలర్ ఫ్లవర్స్ పెడితే మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేది అట్రాక్ట్ అవుతా ఉంటాయి హౌస్ లోకి.
అలాగే ఏదైతే ఎవరైతే ఏదైనా పనులు జరగట్లేదు అని అనుకుంటారో వాళ్ళకు కూడా చాలా మంచిది ఇవన్నీ చేయడం. అట్లాగే వెళ్తూ వెళ్తూ గణేశాకి ప్రే చేసుకుని వెళ్ళడం, మీ మెయిన్ ఎంట్రన్స్ మీద గణేష ఉండడం, ఇవన్నీ కూడా మంచి సింబాలిక్ అన్నమాట. అలాగే ఒంటిళ్ళు కూడా, ఒంటిళ్ళు కూడా చాలా కొంతమందిలలో చూస్తే నూనెలవి పడిపోయి ఆ టైల్స్ అంతా పిచ్చి పిచ్చిగా ఉండి ఇలా ఉంటుంది. వీళ్ళు ఎలా పొయ్యి కూడా ఎలాంటి ఎంత క్లీన్ గా ఉండాలి వంటిల్లు? అవును, వంటిల్లు కూడా చాలా క్లీన్ గా ఉండాలి. చాలా మంది చూస్తూ ఉంటాం అక్కడే తినేసరికి ఇట్లా పడేస్తూ ఉంటారు, అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ చాలా క్లీన్ గా ఉండాలి పద్మిని. సరౌండింగ్స్ ఒకటని కాదు, ఒక కిచెన్ అని కాదు, మన ఇంటి సరౌండింగ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా హెల్దీగా ఉండాలి, హైజీనిక్ గా ఉండాలి. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఒక బ్యాడ్ స్మెల్ దగ్గరికి మనమే వెళ్ళడానికి ఇష్టపడం. అలాంటిది మనకు మంచి జరగాలి అనుకున్నప్పుడు, మనకి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి మన లైఫ్ లోకి రావాలి అనుకున్నప్పుడు మనం కూడా మనతో పాటు మన సరౌండింగ్స్ కూడా అంతే పాజిటివ్ గా చూసుకోవాలి ఇప్పుడు. సో అలాగే కిచెన్ కూడా నీట్ గానే ఉండాలి, నీట్ గానే బాగా డబ్బున్న డబ్బున్న వాళ్ళ ఇళ్లలో చూస్తూ ఉంటాం సెటిల్డ్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు సెటిల్డ్ కలర్స్ ఉంటాయి, ఎక్కువ సామాన్లు ఉండవు, చాలా తక్కువ సామాన్లతోనే చాలా అందంగా ఇల్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సరే డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి అలా నడుస్తుంది కాదు, మనం కూడా అలా చేసుకోగలం. ఇది డబ్బుతో సంబంధం లేదు, సంబంధం లేదు. మనం ఏంటంటే ఒక చిన్న పాకిళ్ళైనా ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంటబుల్ గా మనం ఉన్న హౌస్ ని పెట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్, ఎంత శుభ్రంగా ఉంటుంది. అలాగే ఫ్లష్ ఫ్లవర్స్ ఎక్కువ యూస్ చేయడం మన గార్డెన్ లో గానీ ఏదైనా మనం పెంచుకుంటూ ఉంటాం కదా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్స్ అయినా పర్వాలేదు, ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తాయి అన్నమాట. మన డోర్ మన మెయిన్ ఎంట్రన్స్ లో హాల్లో ప్లేస్ చేయడం అనేది కూడా చాలా మంచిది. జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తే మీకే తెలుస్తాయి రిజల్ట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.